అధికారం అందుకోవాలంటే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. అలా అయితేనే అందలం ఎక్కగలమని ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీ నేతగా గత ఎన్నికల వేళ భావించి ఉంటారని, అందులో భాగంగానే ఆయన సెంటిమెంట్ను ఆయింట్మెంట్లా ఉపయోగించుకున్నారని పొలిటికల్ సర్కిల్స్లో ఓ చర్చ అయితే ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో విశాఖ ఎయిర్పోర్టులో తనపై జరిగిన కోడికత్తి దాడిని, అలాగే తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తదితర అంశాలను వైఎస్ జగన్ గత ఎన్నికల ప్రచార వేళ చాలా చాలా పద్ధతిగా వాడుకొని తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారని, తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పష్టమవుతుందనే ఓ టాక్ అయితే సదరు పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతున్నట్లు సమాచారం. 2018లో విశాఖపట్నం ఎయిర్పోర్టులో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ప్రజలను తీవ్ర నిర్ఘాంతపరుస్తున్నాయని సమాచారం. వైఎస్ జగన్ పై కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్రకోణం లేదని, దర్యాప్తులో తేలిందని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. అలాగే ఎయిర్పోర్టులో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ కు ఈ సంఘటనతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని కూడా స్పష్టం చేసింది. మరోవైపు 2019 జనవరి 17న ఎన్ఐఏకి నిందితుడు శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకొచ్చింది. అందులో సైతం సంచలన నిజాలు వెలుగుచూశాయి. కోడికత్తితో పొడిస్తే వైఎస్ జగన్ కు ప్రజల్లో సానుభూతి వస్తుందని, దీంతో ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎన్ఐఏ ముందు శ్రీను చెప్పారు. అలాగే ఈ కోడికత్తి దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఓసారి పరిశీలిస్తే, ఈ దాడి జరిగిన వెంటనే వైఎస్ జగన్ హైదరాబాద్ కు విమానంలో వెళ్లటం, అనంతరం స్థానిక సిటీ న్యూరో సెంటర్లో చేరటం, ఆయనకు 2 రోజులు విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వైద్యుడు చెప్పటం చకచకా జరిగిపోయాయి. ఇంకోవైపు వైఎస్ జగన్ పై దాడి చేసిన వెంటనే శ్రీను వద్ద నుంచి 11 పేజీల ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటం, అందులో పేర్కొన్న అంశాలు రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో వారి ఇంటి వద్దకే రేషన్ పెన్షన్ అందించాలంటూ సదరు లేఖలో శ్రీను పేర్కొనటం, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే అంశాలు అమలు కావటం ఒకెత్తైతే, కోడికత్తి దాడిలో వైఎస్ జగన్ కి వైద్యం అందించిన వైద్యుడు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు సైతం నిర్వహిస్తున్నారంటూ కథనాలు సైతం వెలువెత్తుతున్నాయి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే పలు సందేహాలకు తావిస్తోందని, స్పష్టమవుతుందనే ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మరోవైపు గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అంటే 2019 మార్చి 15వ తేదీన వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందంటూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో తన చిన్నాన్నను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు, వారు ఏం ప్రయోజనం ఆశించి ఈ దారుణానికి ఒడిగట్టారు, ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తే కానీ నిజానిజాలు బయటకు రావంటూ మీడియా ముందుకొచ్చి వైఎస్ జగన్ డిమాండ్ సైతం చేశారు. కానీ ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత వివేక హత్య కేసు మాత్రం ముందుకైతే కదలలేదు. ఆ క్రమంలో వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత ఒంటరిగా న్యాయ పోరాటానికి దిగి నేటికి తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే తన తండ్రి వివేక హత్య కేసులో పాత్రదారులు సూత్రధారులు ఎవరో ప్రపంచానికి తెలిసినా నేటికి ఆమెకు న్యాయం జరగకపోవటం విషాదమనే చెప్పాలి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటు కోడికత్తి దాడి కానీ ఇటు సొంత బాబాయ్ వివేక హత్యను కానీ వైఎస్ జగన్ అండ్ కో సెంటిమెంట్ను బాగానే పండించి అధికారం అందుకొందని, కానీ మళ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయని అలాంటి వేళ మరో సెంటిమెంట్ను పండించే ఆస్కారం అయితే ప్రస్తుతానికి ఈ జగన్ పార్టీకి లేకుండా పోయిందని, మళ్లీ సెంటిమెంట్ పండించేందుకు ఆలోచించే క్రమంలో మెంటలెక్కపోయే ఛాన్స్ సైతం ఉందని ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతోంది.